కర్నూలు నగరంలో గత 2 రోజుల నుండి జరుగుతున్న చిన్నపిల్లల కిడ్నాప్లతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కర్నూలు నగరంలోని పాత బస్తీ పరిధిలో 2 రోజుల క్రితం 6 సంవత్సరాల మోక్షిత, 5 సంవత్సరాల రోహిత అనే ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారనే వార్త నగరంలో చక్కర్లు కొడుతుంది. అయితే చిన్నారులు అదృశ్యమైన కొన్ని గంటల్లోనే పోలీసులు ఛేదించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది జరిగిన మరుసటి రోజే స్వామిరెడ్డి నగర్లో మౌనిక, మోనేష్ అనే చిన్నారులు ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లినట్లు సమాచారం. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒకరు మద్దూరు నగర్ సమీపంలో, మరొకరు వినాయక ఘాట్ సమీపంలో దొరికారు. చిన్నారుల కిడ్నాప్ ల ఉదాంతం ఎవరికి అంతు చిక్కడం లేదు. కిడ్నాపర్లు పిల్లలను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు, ఎక్కడో ఒకచోట ఎందుకు వదిలేసిపోతున్నారో పోలీసులకు అంతు చిక్కడం లేదు. నగరంలో ఎవరైనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇదంతా చేస్తున్నారా, లేక నగరంలో నుండి పోలీస్ నిఘా నేత్రాల నుండి తప్పించుకుని వెళ్లలేమనే భయంతో కిడ్నాప్ చేసిన పిల్లలను తీసుకెళ్లిపోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవడో ఎత్తుకుపోయినారు. పిల్లలు కిడ్నాప్ చేసినారు సార్. బయట ఆడుకుంటుంటే ఎవరో మాస్క్ కట్టుకొని బండి మీద తీసుకుపోయినాడు చాక్లెట్ కొనిస్తాను. 6 గంటలకు సార్, కరెక్ట్ 6 గంటలకి. ఎక్కడ దొరికినారు? మధ్యాహ్నంలో ఒకరు, ఇక్కడ దేవనగర్లో ఒకరు. ఎవరి మీద అనుమానం ఉందా? నాకు ఎవరి మీద లేదు సార్, వాడు ఎవరో తెలియని వాడే తెలుసుకోవినా సార్. ఏ పేరమ్మా ఇద్దరు పిల్లల పేరు? మౌనిక, మోనేష్ సార్. మౌనిక, మోనేష్. ఎంత వయసు ఉంటుంది? పాపకు 6, బాబుకు 5. మీ పేరమ్మా? నా పేరు చేయకమ్మ సార్. నా మీ పిల్లలేనా? మా పిల్లలే సార్. మీ ఆయన పేరు? వెంకటేశ్వర్లు. ఎక్కడుంటారు? సామిరెడ్డి నగర్.